హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ అయితే హైదరాబాద్లో టూ మచ్గా ఉంది. అసలు టూ మచ్ అంటే టూ మచ్ కాదు, అసలు చాలా దారుణంగా ఉంది ఇయర్ అయితే. ఎప్పుడు అనుకునే వాళ్ళము ఎంత వేడున్నా సరే హైదరాబాద్లో చెమట పట్టదు అని, బట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చే ఎండ కూడా కిచెన్లో వంట చేస్తుంటే అంత చెమట వచ్చేస్తుంది. మాకు తెనాలి, విజయవాడ అటు సైడ్ ఉన్నట్టే అనిపిస్తుంది అన్నమాట. ఉంటాయంట, చాలా రీజన్స్ ఉన్నాయంటున్నారు. ఎవ్రీ ఇయర్ వచ్చేసి 5 to 10 lakhs హైదరాబాద్ వస్తున్నారంట, జాబ్ పర్పస్, చదువుకోవడానికి కానీ దేనికైనా కానీ. మ్యాక్సిమం ఇక్కడే సెటిల్ అయిపోతారు కదా, సిటీ కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. అఫ్కోర్స్ మేము కూడా అలానే వచ్చాము, దాని గురించి కాదు, జస్ట్ పాపులేషన్ ఎక్కువైపోయింది, దానివల్ల పొల్యూషన్, ట్రాఫిక్, వాటర్ ప్రాబ్లమ్స్ చాలా టూ మచ్గా ఉంది. నాకు ఒకటైతే అర్థమైంది, మనం ఏదైనా ఒకటి నేచర్ నుంచి తీసుకుంటే రీప్లేస్మెంట్ ఏదో ఒకటి చేస్తేనే అది బాగుంటుంది, మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని. బట్ మనం అలా ఏమి చేయము, అన్నీ వాటర్ తీసుకుంటాము, ఫుడ్ తీసుకుంటాము, అన్నీ తీసుకుంటాం, కానీ న్యాచురల్గా నేచర్కి మనం ఏమి ఇవ్వము. సో పక్క పట్టేసింది అన్నమాట ప్రకృతి. ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటాయో ఏమిటో, టూ మచ్ ఉందండి వాటర్ ప్రాబ్లం మాకైతే. అండ్ ఇది వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు దీపారాధన కుందులు, ప్రమిదలు అన్నీ వాష్ చేసుకున్నాను అన్నమాట. దీని వరకు సపరేట్గా సోప్ పెట్టుకుంటాను, అదే ఇందాక మీకు చూపించాను. మట్టి ప్రమితలు దీవాళికి యూజ్ చేశాను, నాకు ఎందుకో పారేయడానికి ప్రాణం ఒప్పదండి. ఒకసారి యూజ్ చేయకూడదు అంటారు, బట్ నేను వాష్ చేసేసి తులసి చెట్టు దగ్గర వాడతాను అన్నమాట. 2-3 times వాడిన తర్వాత పక్కన పెట్టేస్తుంటాను. అండ్ సిల్వర్ వచ్చేసి రూపేరి ఉంటుంది కదా, రూపేరితో దాంతో క్లీన్ చేశాను. ఇత్తడి వచ్చేసి పీతాంబరితో క్లీన్ చేశాను. ఇది వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారిది అన్నమాట, లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో అమ్మ తీసుకొచ్చింది అన్నమాట నాకు. అండ్ ఈ రూపేరి అనేది ఎక్కువ సార్లు యూజ్ చేయకండి, అది కెమికల్, బాగుంటుంది ఏదన్నా అకేషన్స్కి, ఫంక్షన్స్కి, ఏదన్నా సడన్గా ఏదన్నా ఫంక్షన్ ఉంటే అప్పటికప్పుడు బాగుంటుంది సిల్వర్కి. బట్ ఎక్కువసార్లు యూజ్ చేయకూడదంట, కొంచెం వెండి కూడా తగ్గుతుందేమో అని ఒక రూమర్ అయితే ఉంది, నిజమో కాదో తెలియదు. అండ్ ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమి అంటే మాకు చిన్నప్పటి నుంచి, మాకు తెనాల్లోనే అక్కడే కాబట్టి మొత్తము మాకు అక్కడే ఫెస్టివల్ తెలుసు అని నేను బాంకం చేస్తున్నాను. శ్రీరామనవమికి మాత్రం నాకు వెళ్ళడం కుదరదండి. ఉగాది, శ్రీరామనవమికి ఎప్పుడూ అసలు 90% వెళ్ళను నేను. సంక్రాంతికి వెళ్తాం కదా, మళ్ళీ సమ్మర్కే అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఈ 2 festivals నాకు కుదరదు అన్నమాట. అండ్ బెల్లం ఆల్రెడీ కట్ చేసిన బెల్లం ఉంది, మిరియాల పొడి కూడా రెడీగా ఉంది. ఇలాచీ వేస్తే బాగుంటుంది అని నేను ఈ మధ్య రీల్స్లో చూస్తున్నాను. సో ఇలాచీ, అదే యాలక్కాయ, ఇంతవరకు వేయలేదు. బట్ ఏమైంది, మంచిదే కదా, స్మెల్ బాగుంటుంది, హెల్దీనే కదా అని యాలక్కాయ కూడా యాడ్ చేస్తున్నాను. అదే చూస్తున్నాను, మన పక్కింటి వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కదా. సో ఎంత చేద్దామా అని ఆలోచించి 3 liters అని ఫిక్స్ అయ్యాను అన్నమాట. కొంచెం ఫ్రిడ్జ్లో వాటర్ తీసాను, చల్లగా ఉంటే బాగుంటుంది అనేసి. కరిగిపోతుందండి, కొంచెం వాటర్ పోసేసి అట్లా పెట్టేస్తే కొంచెం గంటతో ఇలా కలిపితుంటే బెల్లం కరిగిపోతుంది, అది కూడా సాఫ్ట్గా మెత్తగా అలానే ఉంది. అండ్ మీరు పానకం ఎలా చేస్తారు? మేమైతే జస్ట్ బెల్లము, వాటర్, కొంచెం మిరియాలు దంచి వేస్తాము. నా దగ్గర ఆల్రెడీ పొడి ఉంది కాబట్టి వేసేస్తున్నాను. యాలక్కాయ అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను నేనైతే. పానకము, వడపప్పు చేశాను, ఇంకేమీ చేయలేదండి. దేవుడికి నైవేద్యం ఈ రెండే చేశాను. శీనుకి ఆఫీస్ ఉంది, మార్నింగ్ వంట చేశాను, వెళ్ళిపోయాడు. సో నేను ఒక్కదాన్నే, నాకు శీను హాలిడే ఉండి ఇంట్లో ఉంటే కనుక కొంచెం ఏమైనా చేయాలనిపిస్తుంది, టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది, కొంచెం అలా అనిపిస్తుంది అన్నమాట. సో ఒక్కదాన్నే కదా, నాకు అంత ఇంట్రెస్ట్ రాదు. సో శ్రీరామనవమి అంటే మెయిన్ వడపప్పు పానకం అన్నమాట, అందుకని చేసేసాను. కొంచెం చలిమిడి చేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర బియ్యపిండి లేదు,
అండ్ నాకు అంత బాగా కూడా రాదన్నమాట. సో వచ్చింది ఏదో సింపుల్గా చేస్తే అయిపోతుంది, మనకి రాంది మనమే తిన్నప్పుడు దేవుడికి ఎందుకు. సో నేను అలాంటి ప్రయోగాలు చేయదలుచుకోలేదు అనమాట. అండ్ మిరియాల పొడి కొంచెం ఎక్కువైందేమో అనుకున్నాను, కానీ పూజ అయిపోయిన తర్వాత టేస్ట్ చేశాను కదా, ఏమీ అవ్వలేదు. ఎప్పుడైనా సరే రుచి చూస్తే మాత్రం ఇంకా అది తగ్గిందేమో ఇది తగ్గిందేమో అనిపిస్తుంది. బట్ దేవుడికి నైవేద్యము ఎలా వచ్చినా పర్వాలేదు, తర్వాత చూసుకుందాంలే అన్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడన్నా పొంగల్ చేసినప్పుడు కొంచెం స్వీట్ ఎక్కువ అవుతుంది లైట్గా, అది కూడా అంతకుమించి ఏది చెడిపోవడాలు తగ్గడాలు పాడైపోవటాలు ఇంతవరకు కాలేదండి, అంతా ఇంకా దేవుడి దయ అన్నమాట. అండ్ కొంచెం వడపప్పు పానకము దేవుడి గదిలో పెట్టేసేద్దాము. చాలామంది అంటారు వండిన నైవేద్యాలు మొత్తం గిన్ని గిన్ని అలా తీసుకెళ్ళి పెట్టేయచ్చు కదా అని, నాకు అంత ప్లేస్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం తీసి దేవుడికి పెట్టేస్తామనుకోండి, తర్వాత మనం ప్రసాదంగా తినచ్చు అన్నమాట. మిగతా అది ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి పెట్టేయచ్చు. సో కొంతమంది తినని వాళ్ళు ఉంటారు, కొంతమంది తినే వాళ్ళు ఉంటారు దేవుడి దగ్గర ప్రసాదాలు అనేవి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందుకని నాకు మొదటి నుంచి కొద్దిగా తీసి పక్కన పెడతానన్నమాట. ఏమన్నా ఫ్రూట్స్ అవి ఇవి ఉంటే మాత్రం పెట్టేస్తాను, అంటే అందరం కలిసి ఉంటాం కదా, సో కొంతమంది ప్రసాదాలు తినరన్నమాట. ఆ ఉద్దేశంతో కొంతవరకు దేవుడు తీసి పెడతాను అంతే, అంతకు మించి ఏం లేదు. నేను చాలా సింపుల్గా పూజ చేసుకుంటానండి. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను అంటే ఫోన్ మీద ధ్యాస వెళ్ళిపోతుంది, వీడియో ఎలా వస్తుందో అది ఇది అనేసి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా ఉండదన్నమాట. సో అందుకనే నాకు చూపించడం కుదరలేదు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి నాకు అంతగా నచ్చదు కూడా, ఎవరి వర్షన్ వాళ్ళది కదా, సో దాని గురించి మళ్ళీ ఎందుకులే అనేసి నేను చూపించాను అన్నమాట. అండ్ మీరు కూడా హారతి తీసేసుకోండి. మీ అందరికీ వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పదండి పదండి పదండి, ఇంట్లో పూజ చేసేసుకున్నాం కదా, మన టెంపుల్కి వెళ్ళకపోతే బాగుండదు కదా. సో ఈరోజు మిమ్మల్ని నేను ఒక ఫేమస్ టెంపుల్కి తీసుకెళ్ళబోతున్నాను, మీరు కూడా చూసేయండి. ప్రజెంట్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో రీల్స్లో ట్రెండింగ్ అన్నమాట ఈ టెంపుల్. అయితే టెంపుల్ కాదు టెంపుల్స్ అనాలి, రెండు టెంపుల్స్ శ్రీరామనవమి సందర్భంగా రెండు టెంపుల్స్ మీకు చూపిస్తాను. సో కొంచెం ఫోన్ ఎలా లేదు నాకు వీలున్నంత వరకు వీడియో తీసాను అన్నమాట, మీరు కూడా చూసేయండి పండగ రోజు. మా బ్యాచ్ అంతా రెడీ అయిపోతుంది, వీళ్ళు నలుగురు ఒక చాట చేరితే ఫుల్ అల్లరి, ఎంత అల్లరి అంటే అంత అల్లరి అనమాట. నేను పిలకల పాప పిలకల పాప అంటాను కదా, సో ఈరోజు పిలకలు లేవు తన్వి. ఎంత అల్లరి చేసినా సరే కొంచెం ఆడపిల్లలు అనేసరికి క్యూట్ అనిపిస్తుంది, ఒక దెబ్బ ఏ బుద్ధి కాదు కదా. అదే అబ్బాయిలు అయితే అరే చేస్తావా అల్లరి చేస్తావా చేస్తావా అనేసి అరిచేస్తారనమాట. అందులో సీను ఫస్ట్ ఉంటాడు, ఆడపిల్లలు అయితే మ్యాక్సిమం ఒక మాట కూడా అనడన్నమాట. అండ్ మేము స్టార్ట్ అయిపోయాము, అందరం కలిసి స్టార్ట్ అయిపోయామండి. ఒక్క ట్రిప్ ప్లాన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని ప్లాన్స్ వేస్తాము, ఇక్కడికంటాము అక్కడికంటాము, ఈ టైం అంటాము ఆ టైం అంటాము, బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి, ఫుడ్ ప్లాన్ చేసుకోవాలి, ట్రావెలింగ్ వెహికల్ ప్లాన్ చేసుకోవాలి, ఏ రూట్ అనేది ప్లాన్ చేసుకోవాలి, అసలు టూ మచ్ ఉంటుందండి ఒక్కరోజు. అసలు లోకల్లో అయినా సరే ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి ఒక 5-6 ఫ్యామిలీస్తో అంటే ఎంత టఫ్ అనుకున్నారు. మేము ఈ టెంపుల్కి వెళ్ళడానికి 6 మంత్స్ పట్టింది ఈజీగా, ఇప్పటి నుంచి ఇప్పుడు సడన్గా అనుకున్నది కాదనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పోస్ట్పోన్ అవుతుంది అనుకుంటున్నాము, అట్లా సరి కుదరట్లేదన్నమాట. అందరికీ కుదరాలంటే అవ్వదు కదా, సో లాస్ట్ మినిట్ వస్తారా రారా వస్తారా రారా అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్ ఫైనల్ అయిపోయింది. ముఖ్యంగా మా రాధాకృష్ణ గారు అన్నమాట, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో మా రాధాకృష్ణ గారు మా ఆర్కే సార్ అన్నమాట, మొగల్ రేకుల్లో ఆర్కే నాయుడు లాగా మా అపార్ట్మెంట్లో మా ఆర్కే సార్ అన్నమాట. సో ఆయన వచ్చి ఫైనల్ చేసిన తర్వాత అంటే మేము కూడా జాయిన్ అవుతాము మేము కూడా వస్తాము అని అన్న తర్వాత అందరూ స్టార్ట్ అయిపోయారు అన్నమాట. సో ఇంత
కొత్తకి ఏ టెంపుల్కి వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఓకే, గెస్ చేయండి. ఈ రూట్ చూసి మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు, అంటే ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక గెస్ చేయండి. ఇట్లా రింగ్ రోడ్ మీద వెళ్తే కొంచెం లాంగ్ అవుతుంది, కానీ రోడ్స్ చాలా బాగుంటాయి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, పెట్రోల్ ఎక్కువ పడుతుంది అయి ఉండొచ్చు, కానీ కొంచెం బాగుంటుంది రూట్ అంతా. ఏ సిగ్నల్స్, ట్రాఫిక్ ఏమి ఉండదు. అదే నార్మల్గా మాకు ఇట్లా లోపల సిటీలో నుంచి వెళ్తే కనుక చాలా సిగ్నల్స్, చాలా ట్రాఫిక్, అసలు 2 అవర్స్ పట్టేది, 6 అవర్స్ కూడా అవుతుందన్నమాట. ఈ రింగ్ రోడ్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది నాకైతే. అండ్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా భువనగిరి అన్నమాట ఇది. సో మీకు అర్థమైపోయే ఉంటుంది భువనగిరి అంటే. మనం వెళ్తున్నాం యాదగిరి గుట్టకి. కొత్తగా కట్టిన తర్వాత మేము ఇంతవరకు వెళ్ళలేదండి. ఒక 4 ఇయర్స్ బ్యాక్ సత్యనారాయణ వ్రతం చేయించడానికి కార్తీక మాసంలో వెళ్ళామన్నమాట. ఇది బిఫోర్ లాక్డౌన్ అన్నమాట, కోవిడ్ టైంకి ముందు. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడే అన్నమాట మేము వెళ్ళింది. అందరం కలిసి వెళ్తే ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది. సింగిల్గా కూడా వెళ్ళచ్చు, బట్ సరదాగా ఉంటుందన్నమాట. అందులో ఈ ఉగాది, శ్రీరామనవమి, హోలీ అని ఈ ఫెస్టివల్స్ టైంలో, అండ్ రంజాన్ హాలిడేస్ ఉంటాయి కదా ఇవన్నీ. సో కలిసి వచ్చింది అందరికీ, ఎలాగోలా సెట్ అయిపోయిందన్నమాట. మా గ్రూప్లో ఒక ఫ్యామిలీ మిస్ అయినా కొంచెం మిస్ అయిన ఫీలింగ్. సో ఈసారి కాదు, ఫస్ట్ టైం మా గ్రూప్ మొత్తం వస్తుందన్నమాట, అంటే మా బ్యాచ్ మొత్తం వస్తుంది. అండ్ చాలా బాగున్నాయి రోడ్స్ అయితే, ఎంత నీట్గా ఉన్నాయో, ఇలా సాఫీగా వెళ్ళిపోతుందన్నమాట. మేము దారిలో కూడా టిఫిన్ చేసాము, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ మీరు ఎవరైనా వెళ్ళారా కొత్తగా కట్టిన తర్వాత యాదగిరి గుట్ట చూడడానికి? మీరు ఎవరైనా వెళ్ళారా? మేమైతే వెయిట్ చేసి ఇప్పటికి కుదిరింది. 5కి స్టార్ట్ అవ్వాల్సింది, 6:37 అయిపోయిందండి. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఫుల్ ఎండ అన్నమాట. కొంచెం ఇట్లా లాంగ్ వెళ్ళాలి, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలి, చిన్నపిల్లలు ఉన్నారు అంటే కనుక 5:36 ఆలోపు స్టార్ట్ అయిపో సగం దూరం అన్నా వెళ్ళిపోతారు. రిటర్న్లో ఎటు ఎండ తప్పించుకోలేము కదా. సో మార్నింగ్ అయినా కొంచెం ఇంట్రెస్ట్గా, హుషారుగా ఉంటామన్నమాట, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఎండలో వెళ్ళకుండా ఉంటారు. అంటే ఈ టైంలో సమ్మర్ హాలిడేస్ కదా, కొంచెం అందరూ అవుట్డోర్స్ ఇట్లా ట్రిప్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకని చెప్తున్నాను. టెంపుల్ దగ్గర వచ్చేసామండి. ఇక్కడ ఏదో చెరువులా ఉంది, సో కొన్ని ఫొటోస్ తీసుకుందామని ఆగాము. అసలు వాటర్ లేవు హైదరాబాద్లో అంటారు, ఇన్ని వాటర్ ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది నాకైతే. అండ్ మాకైతే వాటర్ ట్యాంకర్స్ వస్తుంది అండి. ట్యాంక్ వచ్చేసి 1800 అలా ఉందన్నమాట, అట్లా ఉంది కాస్ట్ అయితే. సో ఇలా మేము కాసేపు ప్రకృతిని ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగేసి వెళ్ళామన్నమాట. అండ్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, బట్ ఒక్కటే అనిపించింది, చిన్నది అనిపించింది. చెప్తాను నేను వెళ్ళాక చెప్తాను. అండ్ ఫోన్స్ అస్సలు అలో చేయలేదండి, అస్సలు అలో చేయలేదు. బయటే లాకర్లో పెట్టేమన్నారు. మేము ఇంకా మా చెప్పులు, ఫోన్లు అన్నీ కార్లో పడేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇది వచ్చేసి సురేంద్రపురి అటువైపు అన్నమాట, అటు రైట్ సైడ్ సురేంద్రపురి. రిటర్న్లో మీకు మళ్ళీ చూపిస్తాను. అదిగోండి వచ్చేసాం ఫైనల్లీ యాదగిరి గుట్ట. ఏ టెంపుల్కైనా రావాలి అంటే ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి, ఆయనే రప్పించుకోవాలి అన్నట్టు చెప్తుంటారు కదా. సో మాకు ఈ ఇన్ని రోజులకి టైం వచ్చిందన్నమాట. కొత్తగా వెళ్ళే వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. పాత గుట్టకి కొత్త గుట్టకి, అంటే పాత గుడికి కొత్త గుడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ కార్ పార్కింగ్ కానీ, కొండపైకి వెళ్ళే దారి కానీ, టోకెన్ తీసుకోవడం కానీ, లేకుంటే ఫ్రీ బస్సులు కానీ. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను టెంపుల్ చూపిస్తున్నాను కదా, సో స్ట్రైట్గా ఇలా వెళ్తాం కదా, రైట్ సైడ్ తిరిగి కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది రైట్ సైడ్. అంతకుముందు లెఫ్ట్ సైడ్ వెళ్ళేవాళ్ళంట, ఇది పాత గుడి అప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళేవాళ్ళంట. సో ఆ సిగ్నల్ నుంచి కరెక్ట్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ కొండ గుడి అదంతా
సో అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ ఎవరైనా చెప్తారండి, బోర్డులు కూడా ఉన్నాయి. మేము కన్ఫ్యూజ్ అయ్యాము, సో ఎవరికైనా వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే. అండ్ కొండపైకి ఫ్రీ బస్సులు ఉంటాయండి, లేదు మనం కార్తో వెళ్ళాలి అంటే కనుక 500 అంట. అండ్ కార్ కింద పార్క్ చేసేసి ఫ్రీ బస్కి వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ ఫీ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. కొంచెం రష్ే ఉందండి, బాగా రష్ ఉంది. కొంచెం కూడా కాదు, ఈ ఎండకి ఆ రష్కి ఎన్ని వాటర్ తాగినా వెళ్ళిపోతూనే ఉన్నాయి అన్నమాట, ఆవిరైపోతూనే ఉన్నాయి. అంత వేడుంది, టూ మచ్ ఎండలు, మామూలు ఎండలు కాదు. నేనైతే హైదరాబాద్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను, కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అద్దరిపోతున్నాయి ఎండలైతే. అది కొన్ని టెంపుల్ చూసారా. ఇంక ఇదే అంటండి ఫినిషింగ్ కలర్ అనేది. ఇప్పుడు ఈ మధ్య ఓల్డ్ మోడల్ లాగా ఏదో కొంచెం ఎట్లా చెప్పాలి, ఏదో యాంటిక్ పీస్ లాగా, సో ఈ ఇట్లానే ఉంచేస్తున్నారు. దీనికి ఇంకా పెయింట్స్ అవి ఉండవు అంటున్నారు, మరి ఫ్యూచర్లో నాకు తెలీదు. పైన యాదగిరిగుట్ట దేవుడు గుడి మొత్తం కూడా అదే కలర్లో అదే టెక్స్చర్లో ఉందన్నమాట. అండ్ నడిచెళ్ళే వాళ్ళకి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ సమ్మర్లో ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఇట్లా ఏదైనా టెంపుల్స్ అవుట్డోర్ ఏదైనా ఇక్కడ లోకల్లో ఇట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి అండి. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడతారు. అండ్ వాటర్ క్యారీ చేయండి కంపల్సరీ. వాటర్ అంటే ఏదో 2-3 బాటిల్స్ కాదండి, 10-20 లీటర్స్ తీసుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో మనకు 20 లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా, బయట ఆటోల్లో వేస్తారు, అట్లాంటి దానిలో వాటర్ తీసుకెళ్ళినా కానీ ఆన్లైన్లో ఒకటి ఉంటుంది, ఒకటి అది ప్రెస్ చేస్తే మనం బాటిల్స్లో ఫిల్ చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే క్యాన్ వంపకుండా డైరెక్ట్గా దానికి ఫిక్స్ చేసేసి బటన్ ప్రెస్ చేస్తే వాటర్ గ్లాసులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చేసినాయి, కంపల్సరీ వాటర్ తీసుకెళ్ళండి. అండ్ టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది, ఫోన్ అస్సలు అలో చేయలేదండి. మందార పూలు చూసారా, ఎండకి ఎలా మాడిపోయినాయో, అసలు టూ మచ్. అండ్ మేము అన్నదానంకి కూడా వెళ్ళాము, అక్కడ కూడా రష్ ఉంది. ఇంకా మేము ఆకలి కాగలేకపోయామండి, ఆ క్యూలో నుంచొని వెళ్ళి అసలు ఆగలేకపోయాము. అండ్ ఇక్కడ నార్మల్ దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంది, లేదు ఫ్రీ దర్శనం వచ్చేసి 4-5 అవర్స్ పడుతుందంట, లేదు 1 అవర్లో అయిపోవాలంటే 150 రూపీస్ టికెట్ అన్నమాట. మేమందరం 150 రూపీస్ టికెట్కే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. టెంపుల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి, లోపలంతా సెంట్రల్ ఏసీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టెంపుల్ మొత్తం కొత్తది కదా, మేము పాతది చూసాము కొత్తది చూసాము కదా, సో మాకు అర్థమవుతుంది చాలా చాలా బాగుంది. ఇక్కడ 2-3 హోటల్స్ ఉన్నాయి అన్నమాట. ఏ హోటల్కి వెళ్ళాలి అని డిస్కస్ చేసుకుంటున్నాము. అండ్ ఫైనల్లీ ఉడిపి హోటల్ ఒకటి కనిపించింది. టెంపుల్ కాబట్టి ప్యూర్ వెజ్ అన్నమాట, అందరూ నా లైన్లోకి వచ్చేసారు, సో మేము తినేసాము. అదే సురేంద్రపురి అండి, దాని వరకే ప్లాన్ చేసుకోవాలి. సురేంద్రపురి ఈజీగా 2-3 అవర్స్ పడుతుంది. ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ లాస్ట్ ఎండింగ్ వరకు నడుస్తూనే ఉండాలి. అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట, అన్ని దేవుడి విగ్రహాలు ఉంటాయి సురేంద్రపురిలో, చాలా బాగుంటుంది. నేను ఇట్లనే యూట్యూబ్లో వీడియోస్ చూశాను, బట్ కొంచెం నడవాలి. ఈ టెంపుల్స్లో పెట్టుకుంటే సురేంద్రపురి కవర్ చేయడానికి కొంచెం కష్టం అన్నమాట. అండ్ ఇప్పటికే బద్దర్నం అయిపోయింది, మేము అక్కడ యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని లంచ్ చేసి అండ్ దారిలో ఇంకో టెంపుల్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా బాగా ట్రెండింగ్లో, అంటే యూట్యూబ్ షార్ట్స్లో రీల్స్లో ట్రెండింగ్లో ఉందన్నమాట, భువనగిరి దగ్గర స్వర్ణగిరి దేవాలయం అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. చాలా చాలా బాగుంది ఆ టెంపుల్. ఈ టెంపుల్ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఒకేలా అనిపిస్తుంది కదా. ఈ మధ్య అన్ని టెంపుల్స్ ఇలానే ఉంటున్నాయి. మేము జూబ్లీహిల్స్ టీటీటీకి వెళ్తాం కదా ఎప్పుడన్నా సెకండ్ సాటర్డే అప్పుడు, సో ఆ టెంపుల్ కూడా మాకు అలానే అనిపిస్తుంది. అండ్ వచ్చేసామండి స్వర్ణగిరి టెంపుల్కి. యాదగిరిగుట్ట వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం సురేంద్రపురి చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఈ టెంపుల్ బాగా ఫేమస్ అయింది కాబట్టి స్వర్ణగిరి టెంపుల్కి వస్తారు. కొంచెం రోడ్ నుంచి ఒక 5 మినిట్స్ లోపలికే ఉందండి. ఇంకా 80% కంప్లీట్ అయింది, ఒక 20% పెండింగ్ ఉంది టెంపుల్కి సంబంధించి వర్క్ అనేది. ఇక్కడ పార్కింగ్ కూడా ప్లేస్ చాలా ఉందండి, 50 రూపీస్ పార్కింగ్ వచ్చేసి.
ఇక్కడ కూడా టెంపుల్లో ఫోన్ అలో లేదు, అంటే లోపలికి అలో లేదు, బయట కొంచెం కొంచెం చూద్దాము అనుకున్నంత వరకు ట్రై చేశానండి. అండ్ మార్కే సార్ కాళ్ళు ఇలా కాలిపోతున్నాయి అన్నమాట. మేము చెప్పులు కారులో పెట్టేసేసి జస్ట్ అలా టెంపుల్లోకి వెళ్ళే లోపే నిప్పుల మీద నడిచినంత పని అయిపోయింది, అంత వేడిగా ఉంది, అసలు టూ మచ్ అన్నమాట వేడి. అండ్ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ రావడంతోనే స్టార్టింగ్ స్వామివారి పాదాలు ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నారన్నమాట. చాలా బాగా దర్శనమైంది మాకైతే. నైట్ టైము ఫుల్ లైటింగ్తో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది టెంపుల్. ఆఫ్టర్ 6 ఫుల్ లైట్స్ వేస్తారనమాట. బట్ మేము ఉండలేకపోయామండి, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ ఉంది, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి కొంచెం. సో మేము అంతసేపు ఉండలేకపోయాము. నెక్స్ట్ టైం చూద్దాము. ఈ టెంపుల్ వరకే కొంచెం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సురేంద్రపురి మళ్ళీ స్వర్ణగిరి ఒకసారి చూద్దాము. అండ్ ఇక్కడ చూసారా పైన గోవింద నామాలు కూడా ఉన్నాయి, తన్వి. అండ్ ఇక్కడ వచ్చేసి దశావతారాలు కూడా, అంటే వామన అవతారము, పరశురామ అవతారము, అవన్నీ విగ్రహాలు ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. నిద్ర చేయాలి, మేము ఒక 2-3 డేస్ ఉంటాము అనుకునే వాళ్ళు అసలు నిరభ్యంతరంగా రావచ్చండి. యాదగిరి గుడి దగ్గర చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ కానీ రూమ్స్ కానీ అక్కడ కనుక్కుంటే ఈజీగా చెప్పేస్తారు. మేము జస్ట్ 1 డే ట్రిప్ కాబట్టి మేము అవంతా ప్లాన్ చేసుకోలేదు, అందుకే ఇంత టైర్డ్ అయిపోయాము అన్నమాట. 2 టెంపుల్స్ కవర్ చేయడము, జర్నీ ఇదంతా దానివల్ల టైర్డ్ అయిపోయాము. అదే మేము నైట్ నిద్ర చేస్తాము, ఎర్లీ మార్నింగ్ స్వామివారిని దర్శనం చేసుకుంటాము అంటే ఇదంతా ఉండదన్నమాట, ఇంత స్ట్రెస్ ఇంత. అండ్ ఇక్కడ వరకే అలో చేశారన్నమాట. సో నేను దర్శనం చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. దర్శనం అయిపోయిందండి, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా ఫోన్ తీసేసుకున్నాము. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వారు వాటర్లో ఉన్నట్టు చూపిస్తున్నారు కదా. ఎక్కువ ఏంటంటే అండి రీల్స్లో షార్ట్స్లో ఎందుకు ఇంత స్వర్ణగిరి టెంపుల్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళు డ్రోన్ కెమెరా యూజ్ చేస్తున్నారన్నమాట. వ్యూ అనేది పైనుంచి కనిపిస్తుంది. సో నైట్ టైం ఫుల్ లైట్స్తో డ్రోన్ కెమెరాతో మంచి కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా అట్రాక్టివ్గా ఇలా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ మీకు చూపిస్తాను. అండ్ టెంపుల్ దగ్గర ఇది ఇట్లా వీడియో తీస్తున్నారనమాట, ఫోన్ పెట్టేసి 360 డిగ్రీస్లో కెమెరా ఇలా ఇలా తిప్పుతా ఉంటారు కదా, సో అది తీస్తున్నారు. పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ అంట. మేము కూడా ఒక వీడియో తీయించుకున్నాము, నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను రేపు చూడండి. రేపు ఎందుకు, ఈ వీడియో తర్వాత చూడండి షార్ట్స్లో ఒకసారి, నేను షార్ట్స్ కూడా పెడుతుంటాను అన్నట్టు. ఒక్క నిమిషం ఆగండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీకు వీడియో నచ్చితే కనుక. అండ్ ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా వాటర్లో అనంత పద్మనాభ స్వామి వారు ఇట్లా ఉంటారన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీకు చూపించేస్తాను. ఇక్కడ కూడా నరసింహస్వామి వారు ఉన్నారన్నమాట, లక్ష్మీ నరసింహస్వామి. సో మనం కిందకి వెళ్ళిపోదాము. చూడండి టెంపుల్ వ్యూ మొత్తం ఇలా ఉంది. ఇది పైనుంచి అన్నమాట, అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ లాగా అన్నమాట, అది పైనుంచి వ్యూ అన్నమాట. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది రీల్స్ షార్ట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అంటే అనుకోవడం ఎందుకులేండి, ఈ కాలంలో ఫోను ఫోను ఫోను, కంపల్సరీ ఫోటో తీసుకున్నామా వీడియో తీసుకున్నామా స్టేటస్ రీల్స్ షార్ట్స్ అప్లోడ్ చేసామా ఇదే లెక్కలో ఉంది కదా. అనకూడదు, నేను కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను, దాని గురించి కాదు. నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అంత నార్మల్గా అంతా అయిపోయిన తర్వాత నాకు కుదిరి నాకు వీలుండి ఎవరు ఏమనుకోరు జస్ట్ ప్రాబ్లం లేదు అంటేనే నేను చూపిస్తాను. అంటే నా పని అంతా అయిపోయిన తర్వాత
నేను దర్శనం చేసుకొని నేను టెంపుల్ మొత్తం నా పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 5 to 10 minutes వీడియో తీసుకుని వచ్చేస్తాను అన్నమాట. నేను ఇలా చేయడం తప్పని అంటలేదు, బట్ కొంతమంది ఉంటున్నారండి మొత్తం ఫోనే 24 hours ఫోనే అన్నట్టు అయిపోయింది. సో నేను వాళ్ళ గురించి అంటున్నాను, భక్తి కంటే ఫొటోస్ వీడియోస్ ఎక్కువ అయిపోయినాయి. నేనే వీడియో తీస్తూ ఉండి నేనే అంటున్నానండి, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు అంత టూ మచ్గా తీసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఈ 5 to 10 minutes మాత్రమే ఈ బయట వ్యూ అంతా తీసుకున్నాను. లోపల గర్భగుడిలోకి లోపల టెంపుల్లోకి చాలామంది సీక్రెట్గా తెచ్చేసారు కూడా, మీకు తెలుసా? తెచ్చేసారు. వాళ్ళు ఎలా పట్టుకోలేదో, ఎలా లోపలికి వదిలిపెట్టారో తెలీదు. ఒకళ్ళ దగ్గర మేము ఫోన్ అడిగి మేము ఫొటోస్ కూడా దిగాము, గ్రూప్ ఫొటోస్ మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. చూసారా ఎట్లా తీసుకొచ్చేసారో. సో నాకు అప్పుడు అలా అనిపించింది అన్నమాట. అండ్ టెంపుల్ 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 అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. మన ఛానల్లో పూజా మందిరం వీడియో 12K వ్యూస్ అన్నమాట. అదొక్కటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఈ 6 months కూడా. 12Kలో 1000 సబ్స్క్రైబ్ చేసుకున్నా నా ఛానల్ మోనటైజేషన్ అయిపోయేది కదా. సో మీరులో ఎవరన్నా చూడకపోయి ఉంటే కనుక పూజా మందిరం వీడియో తప్పకుండా చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 temples దర్శనం చాలా బాగా జరిగిందండి. మళ్ళీ ఇట్లా అందరితో రావడం ఎప్పుడు కుదురుతుందో ఏమో. వచ్చేది ఒక రూటు, వెళ్ళేది ఒక రూట్ అన్నమాట. అండ్ సన్సెట్ చూసారా ఎంత బాగుందో, ఏదో ఇట్లా ఆకాశానికి ఒక పొట్టు పెట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో టెంపుల్ మీరు చూసారు కదా, మీకు నచ్చిందా? ఒకసారి కుదిరితే కనుక మీరు కూడా వెళ్ళండి. అండ్ ఇప్పుడు మనము పానకం చేసాం కదా ఇందాక, అది ఇచ్చేసి వద్దాం అందరికీ. ఆ నల్లపూసలు వచ్చేసి మా చెల్లి ఇచ్చిందనమాట నాకు, అదే చూపిస్తున్నాను మీకు. అండ్ అందరికీ ప్రసాదం ఇచ్చేసాను. మా ఇంటి దగ్గర రామాలయము ఉంటే భోజనాల్లో అంటే కనుక టెంపుల్కి వెళ్ళి భోజనం చేసేసి వచ్చేసాము. అండ్ చూసారా శ్రీరామనవమి రోజు వాన పడింది, లైట్గా వాన పడింది. ఇంకా మాకు వాటర్ వచ్చేస్తే ఏమో చూడాలి. ఇట్లా వాన పడిందంటే రేపటి నుంచి ఇంకా ఎండలు డబుల్ అవుతాయంట. సో చూద్దాము. అండ్ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కనుక కామెంట్ చేయండి. మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.